అందరికీ నమస్తే ఈరోజు ఒక మంచి వీడియోని షేర్ చేస్తున్నాను మరి ఈ వీడియో దేని గురించి అంటే మీ కోరికను విశ్వానికి తెలియచేసిన తర్వాత ఆ కోరికకు సంబంధించి విశ్వం మీకు కొన్ని డైరెక్షన్స్ ని కొన్ని సలహాలను మీకు అందించడం జరుగుతుంది మీరు ఒక సమస్య గురించి ఒక పరిష్కార మార్గానికై వెతుకుతున్నప్పుడు మీకు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు యూనివర్స్ అనేది మీకు కొన్ని సంకేతాలను తెలియచేసి ఆ మార్గాల ద్వారా మిమ్మల్ని ముందుకు వెళ్ళమని మీతో కొన్ని విధాలుగా మాట్లాడటం జరుగుతుంది విశ్వం ఇచ్చే ఈ సలహాలను మీరు అందుకోగలిగితే మీ సమస్యలకు పరిష్కార మార్గం అనేది చాలా సునాయాసంగా దొరకడం అనేది జరుగుతుంది చాలామంది ఇచ్చే సలహాలను సూచనలను అందుకోలేక విశ్వం మాకు సహాయాన్ని అందించడం లేదు అని నిరుత్సాహంతో భయపడుతూ ఉంటారు కానీ విశ్వం ఎప్పుడూ కూడా మీరు అడిగిన దానికి ఖచ్చితంగా అనేది చెప్పి తీరుతుంది మరి విశ్వం అందించే ఆ గైడెన్స్ మనకు ఏ విధంగా తెలుస్తుంది మనం యూనివర్స్ తో ఎలా మాట్లాడాలి మన సమస్యకు పరిష్కారాన్ని యూనివర్స్ ద్వారా ఎలా తెలుసుకోవాలి అనే విషయాలను తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఇక అసలు విషయానికి వస్తే మనకు ఏదైనా ఒక సమస్య వచ్చినా లేదా మనకి ఏదైనా కావాలి దేన్నైనా పొందాలి అని అనిపించినప్పుడు ఏదో ఒక టెక్నిక్ ద్వారా కానీ ఎఫర్మేషన్స్ ద్వారా కానీ లేదా విశ్వాన్ని నాకు ఇది కావాలి దాన్ని నేను ఎలాగైనా సాధించాలి అని కానీ అడగడం జరుగుతుంది ఇలా అడిగినప్పుడు మనకు మన కోరిక అనేది ఒకవేళ మేనిఫెస్టేషన్ అయ్యి అది అతి త్వరలోనే మీ వద్దకు వస్తుంది అని కొన్ని సంకేతాల ద్వారా విశ్వం మనకు తెలియచేయటం జరుగుతుంది ఆ సంకేతాలను విశ్వం మీకు ఏ విధంగా అందిస్తుందో కూడా మనం ఒక వీడియో ద్వారా తెలుసుకున్నాం అయితే అన్ని విషయాలు ఒకేలా ఉండవు కనుక కొన్ని విషయాల పట్ల మీరు చెయ్యాల్సింది ఏదైనా ఉంటే కనుక మీరు ఎటువైపుగా వెళ్లాలో ఏం చెయ్యాలో అనే మార్గాలను విశ్వం మీకు కొన్ని సంకేతాల ద్వారా తెలియచేస్తుంది వాటిలో అత్యంత ముఖ్యమైన సంకేతం ఇంకా విశ్వం డైరెక్ట్గా మీతో సంభాషించే ఒక సంకేతం ఏంటి అనే విషయానికి వస్తే వాటిలో అత్యంత ముఖ్యమైన సంకేతం ఇంకా విశ్వం డైరెక్ట్గా మీతో సంభాషించే ఒక సంకేతం ఏంటి అనే విషయానికి వస్తే విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన సమయం ఏదైనా ఉంది అంటే అది బ్రహ్మముహూర్త సమయం ఈ సమయంలోనే బ్రహ్మ మన తలరాతలను రాస్తాడని దేవతలు సంచరిస్తారని చెప్తూ ఉంటారు అందుకనే ఎక్కువగా యాగాలు యజ్ఞాలు శుభకార్యాలను ఈ సమయంలో చేస్తూ ఉంటారు అలానే ఈ సమయంలో నిద్ర లేచి ఏం కోరుకున్నా జరుగుతుందని కూడా అంటూ ఉంటారు అలానే సైంటిఫిక్గా చెప్పాలి అంటే ఈ సమయంలో యూనివర్స్లో విశ్వశక్తి అనేది అధికంగా రిలీజ్ అవుతుంది అని ఆక్సిజన్ శాతం ఎక్కువగా ఉండటం వలన మన బ్రెయిన్ యొక్క పనితీరు చాలా చురుకుగా ఉంటుందని చెప్తూ ఉంటారు అయితే ఈ సమయానికి విశ్వం మనకు గైడెన్స్ ఇవ్వడానికి సంబంధం ఏంటి అంటే మీరు ఎప్పుడైతే ఒక కోరికను బలంగా కోరుకుంటారో ఆ కోరిక యొక్క వైబ్రేషన్స్ అనేవి విశ్వంలోకి చేరడం జరుగుతుంది ఈ వైబ్రేషన్స్ అనేవి బ్రహ్మ ముహూర్త సమయంలో మరింత ఎక్కువగా ఉండటం వలన ఇంకా ఈ సమయంలో సంకేతాలనేవి ఒకరి నుండి ఒకరికి సులభంగా చేరటం వలన విశ్వం ఈ సమయంలో మీకు సంకేతాలను అందించడం జరుగుతుంది ఈ విశ్వం మీకు అందించే ఆలోచనలకు స్పందిస్తున్నప్పుడు మీకు ఈ సమయంలో అనుకోకుండా అలారం పెట్టుకోకుండా అలవాటు లేకపోయినా సరే మీకు ఈ బ్రహ్మముహూర్త సమయంలో మెలుకువ అనేది రావటం జరుగుతుంది ఈ సమయంలో కనుక మీకు తరచుగా మెలకువ వస్తుంది అంటే ఈ సంకేతాన్ని మీరు అస్సలు అశ్రద్ధ చేయకుండా రిసీవ్ చేసుకోవడానికి చూడాలి ఎప్పుడో ఒక్కసారి కాకుండా ఎక్కువగా బ్రహ్మముహూర్త సమయంలో అనుకోకుండా షడన్గా కనుక తరచు మెలుకువ వస్తుంది అంటే మీరు ఆ సమయాన్ని ఖచ్చితంగా సరైన విధంగా వినియోగించుకోవాలి విశ్వం మీకు ఏదో చెప్పడానికే ఆ నిశ్శబ్దమైన సమయంలో ప్రశాంతమైన సమయంలో మీరు ఒక సందేశాన్ని అందుకోగలరని మిమ్మల్ని ఆ సమయంలో నిద్ర లేపడానికి చూస్తుంది అందుకని ఈ సమయంలో కనుక మీకు మెలుకువ వస్తుంది అంటే కనుక మీరు వెంటనే నిద్ర లేవడానికి ప్రయత్నించండి ఇక నిద్ర లేచి మేమేం చెయ్యాలి అనే విషయానికి వస్తే మీకు ఈ విధంగా మెలుకువ వస్తే కనుక వెంటనే నిద్ర లేచి మీరు విశ్వాన్ని దేని గురించి అయితే కోరుకుంటున్నారో దాని గురించి మీరు ఎఫర్మేషన్స్ చెప్తూ ఉండండి లేదా మీరు చేయాలనుకుంటున్న పని గురించి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోండి అలానే ఇంకా మంచి మార్గం సులువైన మార్గం ఏదైనా ఉంది అంటే మీరు మెడిటేషన్ని ఒక్క పది నిమిషాలైనా చేయండి మీ గోల్ గురించి ఆలోచిస్తూ ధ్యానం స్టార్ట్ చేయండి ఇలా చేస్తున్నప్పుడు మీరు విశ్వంతో పూర్తిగా కనెక్ట్ అయిపోతారు ఈ సమయంలో మీకు వచ్చే ఒక్కొక్క ఆలోచనల్ని వెంటనే ఒక పుస్తకంలో రాసుకోండి ఈ సమయంలో మీకు వచ్చే ఒక్కొక్క ఆలోచనని ఒక ప్రణాళికగా వేసుకోండి దానిని ఒకటికి రెండు సార్లు గమనించుకోండి దానిలో ఖచ్చితంగా విశ్వం మీకు అందించే మార్గం అనేది దొరుకుతుంది మీరు ఎప్పుడైనా గమనిస్తే సెలబ్రిటీస్ పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోరు వారు చేసే పనులకు ఈ సమయంలో వచ్చే ఆలోచనల్ని ఎక్కువగా నోటీస్ చేస్తూ ఉంటారు ఈ సమయంలో సబ్కాన్షియస్ మైండ్ అనేది చాలా యాక్టివ్గా కూడా ఉంటుంది అందుకనే ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు కూడా మంచి ఫలితాలను అందిస్తాయి అలానే ఇవేమి మేము చేయలేము అనుకున్నా సరే చాలా ప్రశాంతంగా ఓపెన్ ప్లేస్లో కూర్చోండి అంటే మేడపై కానీ లేదా మీ బాల్కనీలో కానీ కొంచెం సమయం ప్రశాంతంగా మీకు కనిపించే నేచర్ని చూస్తూ ఉండండి విశ్వంతో మమేకమై ఉండండి ఇలా నేచర్ని చూస్తూ రిలాక్స్గా ఉన్నప్పుడు కూడా మీలో కొన్ని ఆలోచనలనేవి వస్తూ ఉంటాయి వాటిని కూడా రాసుకోవడానికి ప్రయత్నించండి ఈ సమయంలో విశ్వం మీకు మీ ఆలోచన రూపంలోనే సంభాషణ మీతో జరుపుతుంది ఈ సంకేతాన్ని మాత్రం మీరు అస్సలు అశ్రద్ధ చెయ్యొద్దు మీకు కూడా మూడు ముప్పై నిమిషాల నుండి ఐదు నలభై ఐదు నిమిషాల మధ్యలో మెలకువ వస్తే కనుక ఖచ్చితంగా లేవడానికి ప్రయత్నించండి ఇవన్నీ మా వల్ల కాదు అంటే మీరు రోజువారీ చేసే పనిని కూడా ఆరంభించుకోవచ్చు వీలైతే మీతో మీరు ప్రశాంతంగా ఉంటూ విశ్వంతో మమేకమై ఉండటానికి ప్రయత్నించండి విశ్వం మీకు ఇచ్చే ఈ అవకాశాన్ని మీరు సరైన విధంగా కనుక ఉపయోగించుకుంటే ఇక మీకు ఏ విషయంలోనైనా సరే తిరిగనేదే ఉండదు నేను కూడా చాలాసార్లు ఈ అనుభవాన్ని పొందాను కనుకనే ఇంత నమ్మకంగా మీకు చెప్పగలుగుతున్నాను విశ్వం మీకు ఇచ్చే ఈ అవకాశాన్ని వినియోగించుకుని చూడండి నిజంగా మీకు అవకాశాలు అద్భుతాలు వెతుక్కుంటూ వస్తాయి ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలానే మీకు కూడా ఇటువంటి అనుభవం అనేది ఎదురైతే కనుక కామెంట్ సెక్షన్లో తెలియచేయండి